దేవన స్తోత్రం కలుగును గాక. అందరు బాగున్నారమ్మా? దేవన స్తోత్రం కలుగును గాక. ప్రభాంచతి యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం నుంచి 42 కీర్తన, కీర్తన గ్రంథం నుంచి 42 కీర్తన 11 వచనాన్ని చదువుదాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయన్ను స్తుతించదును. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివినటువంటి మాట ఈ నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. ఈ యొక్క వచనాన్ని మనం ఇదే కీర్తనలో ఇంకా 2-3 సార్లు మనం చూస్తాం. ఇది కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. సో అంత మాత్రమే కాదు, ఇదే వచనము అంటే ఇంచుమించుగా ఇవే మాటలు మరి భక్తుడైనటువంటి దావీదు కూడా చాలాసార్లు మరి పలికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, కొన్నిసార్లు మనల్ని ఓదార్చడానికి ఎవరు లేనప్పుడు, మనల్ని బలపరచడానికి ఎవరు లేనప్పుడు మనకు మనమే బలపరుచుకోవాలి, మనల్ని మనమే ఓదార్చుకోవాలి, మనకు మనమే నిలబడాలి. ఆ పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కోరహు కుమారుల యొక్క పరిస్థితి మేబీ అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, సహాయం చేసేటువంటి వారు లేనటువంటి సమయంలో వారు చెప్తున్నటువంటి మాట అంటే నా ప్రాణమా నీవేళ కృంగి అన్నావు. నా ప్రాణం అంటే సో తన ఆత్మతో తను చెప్పుకుంటున్నటువంటి మాట, తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నటువంటి మాట, తన మనస్సుతో తను చెప్పుకుంటున్నటువంటి మాట. అంటే వారికి వారే ఓదార్చుకుంటున్నారు, వారికి వారే బలపరుచుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని బిడ్డలుగా మనం ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, పరిస్థితులు ఏవైనప్పటికీ, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఈ వచనం ప్రకారం రెండు చేయకూడదు, రెండు చేయాలి. ఏ రెండు చేయకూడదు, ఏ రెండు చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. మొట్టమొదటిగా మనము కృంగిపోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, మొట్టమొదటిగా మనం ఏం చేయకూడదు, కృంగిపోకూడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కానీ కొంతమందిని మనం చూస్తాం, ఆనందము వస్తే తట్టుకోలేరు, బాధ వచ్చినా ఆనందం వస్తేనేమో పొంగిపోతూ ఉంటారు, బాధ వస్తేనేమో కృంగిపోతూ ఉంటారు. అలా మనం ఉండకూడదు. సో ఏదైనప్పటికీ కూడా సమానంగా తీసుకునేటువంటి మనస్తత్వం మనకి ఉండాలి. మేలు జరిగినా కీడు జరిగినా రెండు ఏది సమానంగానే తీసుకోవాలి, ఒకలాగానే మనము తీసుకోవాలి. ఎందుకనంటే మనము శ్రమకి కృంగిపోతే, బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, ఆ కృంగిపోయిన వారిని దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. మరి భక్తులు అంటున్నారు కదా, సామెతల గ్రంథం 24:10 చూద్దాం. సామెతల గ్రంథం 24:10 శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడు వగుదవు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ దినమున మనం కృంగిపోతే ఎలా ఏమవుతామంట, చేతగాను వారం అవుతాం. దేవుని స్తోత్రం కలిగిన కాదు. శ్రమ దినాన్న కృంగిపోయి, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయి భయపడిపోయి కలవరపడిపోతే మనము ఎలా మిగిలిపోతామంటే, చేతగాని వారిగా ఉండిపోతాం. ఎందుకనంటే ఆ కృంగిపోయినప్పుడు ఏమి చేయలేం. మనం ఏం చేయగలిగినా ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. సో కృంగిపోయినప్పుడు మనం ఏమి చేయలేము. ఎలా ఉండిపోతామంటే, చేతగాని వాళ్ళ కింద ఉండిపోతాం. కానీ దేవుడు మనలను చేతగాని వాళ్ళుగా చేయలేదు. ఎందుకనంటే ఆయన సమర్థుడై ఉన్నవాడు, ఆయన బిడ్డలుగా మనం కూడా సమర్థులుగానే దేవుడు చేశాడు. హల్లెలూయా. సో కానీ కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన యొక్క తల్లిదండ్రులు ఎంత బలంగా ఆనాడు నిలబడ్డారో, మరి ఇప్పుడు కూడా మనం అంతే బలంగా నిలబడుతున్నాం కదా. అంటే మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చింది ఏంటంటే, వారి యొక్క కష్టమే మనకు వచ్చింది. అంటే కష్టపడే స్వభావం వారు కలిగి ఉన్నారు,
అదే స్వభావం మనకు వచ్చింది. ఏ దేనికైనా నిలదొక్కునే పరిస్థితి వారు కలిగి ఉన్నారు. అదేటువంటి అదే సామర్థ్యత దేవుడు మనకే అనుగ్రహించాడు. అలాగే ఆయన సమర్థుడు కనుక ఆయన బిడ్డలుగా మనల్ని కూడా ఎలా చేశాడు, ఆయన సమర్థులుగా చేశాడు. అసమర్థులం కాదు మనం, మనం చేతగాని వారము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవరైనా మనల్ని నువ్వు చేతగాని వ్యక్తివి అని అంటే మనకు కోపం రావచ్చు. కారణం ఏంటంటే మనం చేతగాని వాళ్ళం కాదు. దేవుడు సమర్థుడు కనుక ఆయన బిడ్డలుగా మనలను కూడా సమర్థులుగానే ఆయన సృష్టించి ఉన్నాడు, సమర్థులుగానే పుట్టించి ఉన్నాడు. కాబట్టి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేటువంటి సామర్థ్యత కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. పరిస్థితులకు కృంగిపోకూడదు మనం. ఎందుకనంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి శక్తిని సామర్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం కృంగిపోయే వారిగా మనము ఉండకూడదు. అందుకనే కృంగితే గనక నీవు కృంగిపోతే, శ్రమ దినాన్ని కృంగిపోతే నువ్వేమవుతావంట, చేతగాను. సో మనం చేతగాని వాళ్ళం కాదు. మనం హల్లెలూయా సమర్థులం. ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం కదా, ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం కదా, ఎన్నోసార్లు ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. మరి అప్పుడు నిలబడినాం. కొన్నిసార్లు మరి ఇప్పుడు ఎందుకు మనం కలవరపడుతూ ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాం? కృంగిపోకూడదు. ఇప్పుడు కూడా ఒకటే గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు వచ్చినంత గొప్ప శ్రమేమీ నాకు ఇప్పుడు రాలే, ఇంతకుముందు వచ్చినటువంటి బాధ కంటే ఎక్కువేమీ ఇప్పుడు రాలేదు. దేవుని స్తోత్రం కలగనిగా. అందుకనే దేవుడు బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటి తెలుసా, ఇదిగో మీకు శోధనలు వస్తాయి, అయితే మీ తోటి మనుషులకి వచ్చే శోధనకు తప్ప మరి ఎలాంటి శోధన మీకు రాదు అన్నాడు. దేవుని స్తోత్రం కలగనిగా. మనుషులకు వచ్చే శోధన తప్ప మరి ఏ శోధన అంతకంటే ఎక్కువగా ఏ శోధన కూడా మీకు రాదు అని సెలవిచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అంట మనకి కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు దేవుడు మనకు అనుమతిస్తాడు. అయితే ఎలాంటివి అని అంటే మనుషులకు వచ్చేది తప్ప మరొక శ్రమ, మరొక శోధన మనకు దేవుడు రానవడంట. హల్లెలూయా. ఆ పక్షులకు వచ్చేయో, జంతువులకు వచ్చేయో అలాంటివి మనకు రావట్లే, మనుషులకు వచ్చేయే. ఉదాహరణకి మనకు రోగం వచ్చింది, మనకులా రోగం వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? మనకు ఒక ఇబ్బంది వచ్చింది, ఆర్థిక పరమైన ఇబ్బంది, మనకులాంటి ఆర్థిక ఇబ్బంది కలిగిన వాళ్ళు లేరా? అంటే సాధారణంగా మనుషులకి ఏమొస్తున్నాయి, మనకు కూడా అదే వస్తున్నాయి. కానీ సాధారణమైన మనుషులకి మనకి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే దేవుడు మనకి అండగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేని విషయంలో కూడా మనం కృంగిపోకూడదు. కృంగిపోతే ఏం చేయలేము, ఏం సాధించలేము, చేతగాని వాళ్ళ కింద మిగిలిపోతాం. హల్లెలూయా. కృంగిపోతే మనము చేతగాని వాళ్ళ కింద మిగిలిపోతాం. కాబట్టి ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు, కృంగిపోకూడదు. హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చేయకూడదు అని అంటే రెండో అదే వచనంలో మనం కింద రెండో మాట మనం చూస్తే నాలోని వేళ తొందరపడుచున్నావు. రెండోది ఏం చేయకూడదంట, తొందరపడకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు, తొందరపడ్డమని అంటే ఎందుకమ్మ కంగారు పడిపోతావు, ఎందుకు కలవరపడిపోతావు? సో మనం తొందరపాటు అనేది మన జీవితంలో ఉండకూడదు. మనం తొందరపడకూడదు. మనం ఏం చేయకూడదు, తొందరపడకూడదు. తొందరపడితే కనుక మన కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఏమండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామని అంటే తొందరపడడం వల్ల, కంగారు పడడం వల్ల కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు కూడా మనము చేసేస్తూ ఉంటాం. సో అదే విషయం బైబిల్ కూడా చెప్తుంది చూడండి. సామెతల గ్రంథం 19 అధ్యాయము 9 వచనం చూడండి ఒకసారి. 19 అధ్యాయం 9 వచనం. సామెతల గ్రంథం 19 అధ్యాయం 9 వచనం. కోట సాక్షి శిక్ష నందకపోడు, అబద్ధములాడువాడు నశించును.
చూడండి ఇక్కడ మేబీ 19వ అధ్యాయంలోనే లేదు ఒక మాట ఉంటుంది చూడండి, ఏంటి అని అంటే తొందరపడుట వలన మనము దారి తప్పిపోతాం అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. చూడండి ఎస్ దేవుని స్తోత్రం కానీ 19:9-2 వచనంలో తొందరపడి నడుచువాడు దారి తప్పి పోవును. హల్లెలూయా. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. హల్లెలూయా. తొందరపడితే ఏం చేస్తామంట? ఏం చేస్తాం? దేవుని స్తోత్రం కలిగిన కాక తొందరపడితే ఏం చేస్తాం? దారి తప్పిపోతాం. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? తొందరపడకూడదు. కొంచెం నేను ఇంతకు ముందు కాలంలో నాకు చాలా అంటే చాలా భయంకరమైన సిగ్గు మొహమాట ఉండేది. మేబీ ఇప్పుడు ఆ సేవలోకి వచ్చాక నాకు తగ్గింది. చాలా అంటే చాలా మొహమాటము, తర్వాత సిగ్గు. ఎవరితో నాకు తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే చాలా సిగ్గు మొహమాటం అనమాట. ఒకసారి నేను ప్రయాణమై ఏజెన్సీకి వెళ్ళాను ఒక్కడనే. సో ఎక్కడికైనా అంటే రంపచోడారం లోపలికి, ఇంకా ఎవరంటే రాజవమ్మంగికి ఇంకా అవతలకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి అంటే రాజనగరం వెళ్ళాలి. రంపచోడవరం అవతల ఇంకా చాలా దూరం ఆ డొంకరాయి అనేటువంటి చిన్న గ్రామానికి వెళ్ళాను. రాజవమ్మంగి అవతల డొంకరాయి అనే ప్రాంతానికి వెళ్ళాను నేను. అక్కడ నుంచి ఏ రావాలి, ఎక్కడికి రావాలి అంటే రాజనగరం రావాలి. సో రాజనగరం రావాలి. అలాంటప్పుడు మొత్తం మీద చాలా వేగంగా వచ్చేసాను. సాయంత్రం పూట అది పొద్దున్న వెళ్ళాను, ప్రయాణం చాలా దూరం. మళ్ళీ వచ్చేసరికి ఎక్కడికనే ఈ గోకవరం ప్రాంతం వచ్చేసరికి చీకటి పడిపోయింది, లేట్ అయిపోయింది. అక్కడ గోకవరంకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, అక్కడ రూట్లు ఎన్నో ఎలా ఉంటాయంటే అటమ్మ అలాగా కొత్తపేట అడ్డతీగలు వెళ్ళే రూట్ ఉంటుంది, ఇటమ్ మన కూరుకొండ ఇటు వచ్చే రూట్ ఉంటుంది, అక్కడ సెంటర్ ఉంటుంది. సో అక్కడ అడగాలి. నాకు అక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు అడగాలి, ఎవరినొకరిని అడిగి నిదానించి నేను వెళ్ళాలి నా దారి ఇటు అని అడిగి నేను తెలుసుకుని నిదానంగా రావాలి. కానీ నేనేం చేస్తానంటే తొందరపాటు వల్ల చాలా అటు వెళ్ళిపోయాను. కొత్తపేట ఆ రూటు అడ్డతీగల రూటు చాలా దూరం వెళ్ళిపోయాను అనమాట, చాలా దూరం. నాకు కోరుకొండ కొంచెం ఐడియా ఉంది, అప్పట్లో కోరుకొండ కొంచెం ఐడియా ఉంది. గోకవరానికి కోరుకొండకి పెద్ద దూరమేం కాదు, మేబీ 10 కిలోమీటర్లోపే ఉంటుంది, 7-8 కిలోమీటర్లు ఉంటుంది. కానీ నేను ఒక ఇంచుమించు ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోయాను, కానీ కోరుకొండ రావట్లే. 20 వెళ్ళిపోయాను కోరుకొండ రావట్లే, 30 కిలోమీటర్లు వెళ్ళిపోయాను. అరే మధ్యలో చిన్న చిన్న ఊర్లు తప్ప పెద్ద ఊరేం తగలట్లే, కోరుకొండ రావట్లేదు. ఇంత దూరం ఉండదు గోకారం నుంచి కోరుకొండ, మేబీ 30 కిలోమీటర్ల పైన వెళ్ళిపోయాను. అరే అప్పుడు అక్కడ ఆగి అప్పుడు అడిగాను, ఏమంటే కోరుకొండ ఇటు అని అడిగితే ఎలా వచ్చారేంటి, చాలా దూరం వచ్చేసారు మళ్ళీ వెనక్కి వెళ్ళను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్ల వెనక్కి వచ్చి మళ్ళీ అదే సెంటర్లో అడిగి కోరుకొండ ఇటు అంటే ఇటు అని తెలుసుకున్నాక అప్పుడు నేను ఎలా వచ్చారు. అంటే కొన్నిసార్లు మనం తొందరపడితే ఏం చేస్తాం? దారి తప్పిపోతాం. అంటే నేను మార్గం విషయంలో నేను చెప్పానేమో, మేబీ మన యొక్క జీవితం విషయాలు ఇంకోటి మనం పోల్చుకుంటే కొన్నిసార్లు దారి తప్పిపోవడం అని అంటే రాంగ్ డెసిషన్స్ కూడా, అంటే మరి తప్పు నిర్ణయాలు కూడా మనము తీసేసుకుంటాం తొందరపాటు వల్ల. ఏం చేస్తాం అంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అప్పు తొందరపడి అప్పు చేయడం, తొందరపడి ఏదైనా వస్తువులు కొనడం, తొందరపడి ఏదోటి ఇలా చేయడం. తొందరపాటు వల్ల మనం జరిగేది ఏంటంటే నష్టమే జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగినగా. కాబట్టి ఎప్పుడు కూడా మనం తొందరపాటు పడకూడదు. తొందరపాటు వల్ల దారి తప్పిపోతాం అంటే మనం సరైనది చేయలేకపోతాం, మనం మంచి చేయలేకపోతాం. ఒక చెడు మార్గంలో, ఒక చెడు యొక్క పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం. అదే ఆ పరిస్థితి మనం ఇంకొక విషయాల్లో కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 16:16 మనం చూస్తే అక్కడ మరి గొప్ప బలవంతుడైన వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో చూడండి ఒకసారి.
16:16 న్యాయాధిపతుల గ్రంథం. చూడండి, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరేను. చాలండి, దేవుని స్తోత్రం కలిగినగా. చూడండి, ఇక్కడ గమనించని ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టుట చేత అతడు చావగోరేను అని ఉంటుంది. ఇప్పుడు అతడు అనంటే ఎవరు అంటే సంసోను. ఆమె ఎవరు అని అంటే తన భార్య. ఇప్పుడు తన భార్య ఏం చేస్తుందంటే రోజు మాటల చేత బాధ పెడుతుంది, సో తొందర పెడుతుంది. ఈ తొందర ఇతను ఏం చేస్తున్నాడంటే తొందరపడి అతడు చావగోరేను. చచ్చిపోవడం మంచి నిర్ణయమా చెడు నిర్ణయమా? సో అది చాలా చెడు నిర్ణయం. సో ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటున్నాడు ఇతను? తొందరపాటు వల్ల, తొందరపాటులో. ఆ కోపం చల్లారాక, ఆ తొందరపాటు చల్లారాక, ఏమండి ఆ యొక్క కలవరపాటు తగ్గిన తర్వాత మనం ఆలోచన చేస్తే ఏ నేను చేసింది సరైంది కాదని మనకు అర్థమవుతుంది. కానీ ఆ తొందరపాటులో మానవులే చాలా 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 తప్పిదాలు చేసేస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు చేయకుండా పనులు చేసేస్తున్నారు, ఆడుకొని మాట్లాడుతున్నారు. ఏమండి మరి ఈ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల మరి కొంతమంది వారి జీవితాలనే రోడ్డు మీద పడేసుకుంటూ ఉన్నారు. వారి జీవితాలనే రోడ్డు మీద పడేసుకుంటున్నారు. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల అల్లరపాలు అయిపోతున్నారు. ఈ తొందరపాటు నిర్ణయం వల్ల మరి ఇంట్లో వాళ్ళు మరి రోడ్డు మీద అడిపోతున్నారు. అవునా కాదండి, ఇంట్లో వాళ్ళు కూడా రోడ్డు మీద అడిపోతున్నారు ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల. ఏమండి ఇలా అది ఈ తొందరపాటు తొందర పెట్టేది ఎవరో తెలుసా? సాతానే. ఏమండి ఇదిగో చూడండి, సంసోని యొక్క భార్య ఏం చేస్తుందంట? మాటల చేత బాధిస్తూ తొందర పెడుతుంది. ఇప్పుడు అక్కడ ఎవరు అని అంటే మరి అపవాది ఆమె స్థానంలో ఉండి ఏం చేస్తుంది? తొందర పెడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. చాలాసార్లు మనం తొందర పడకూడదు అని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా మనం కూడా ఎలా ఎవరో మనం. సో మన మానవులం కనుక మనకుండే తొందరపాటు కలవరము కోపతాపాలు అనేవి ఉంటా ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, తొందరపాట్లో ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. తొందరపాట్లో తీసుకునే నిర్ణయాలే చాలా చాలామంది జీవితాలు నాశనం చేశాయి. చాలామంది వారి యొక్క జీవితాలను అర్ధాంతరంగా ముగించేసుకునే పరిస్థితులు తెచ్చుకున్నారు. చాలామంది రోడ్డును పడిపోయారు, చాలామంది ఇబ్బందులు పాలయ్యారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట? తొందరపడకూడదు. హల్లెలూయా. పరిస్థితులు ఏవైనా స్థితిగతులు ఏవైనా ఒకటి కృంగిపోకూడదు, రెండు తొందరపడకూడదు. మరి మనమేం చేయాలి? మరి తొందరపడకూడదు, కృంగిపోకూడదు, కరెక్టేనండి. మనమేం చేయాలి మరి అని అంటే అదే వచనంలో మనం చూస్తాం కింద మూడో మాట ఏముంది? దేవుని యందు నిరీక్షణ ఉంచము. హల్లెలూయా. చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచును. మనం కృంగిపోకూడదు, తొందరపడకూడదు. మరి ఏం చేయాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. ఏం చేయాలి మరి? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు నిరీక్షణించి ఓపికతో ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. సో తొందరపడకుండా, కృంగిపోకుండా మరి నిరీక్షణ కలిగి ఉంటే మనకు కలిగే మేలేంటో చూడండి. జకర్య గ్రంథము 9:12 చూద్దాం. జకర్య గ్రంథము 9:12 9:12 బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతులుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. మీరు గమనించండి, బంధకముల్లో పడి ఉన్నవారులారా, నిరీక్షణ గలవారులారా, మీ కోట మరలా ప్రవేశించండి. ఎవరిని ఇక్కడ? నిరీక్షణ గలవారులారా.
మరలా మీ కోటను మీరు ప్రవేశించండి. నిరీక్షణ గల వారలారా, మరలా మీ ఇళ్లలోకి మీరు ధైర్యంగా వెళ్ళండి. రెండంతల మేలు మీకు జరుగును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, మీరు కృంగిపోవద్దు. ఇదిగో ఆయన సన్నిధికి వచ్చిన మీరు కృంగిపోవద్దు. ఆయన యొక్క సన్నిధిలో మోకరించిన మీరు కలవరపడొద్దు, తొందరపడొద్దు. మీరు మరలా మీ ఇంటికి ధైర్యంగా వెళ్ళండి, మీకు రెండంతల మేలు చేస్తాను. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనకిన్ని రెండంతల మేలు దేవుడు మనకే చేస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నిరీక్షణ కలిగి ఉండండి. ఏ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచడు, నా దేవుడు నా పరిస్థితి మారుస్తాడు అనే యొక్క నిరీక్షణ మీరు కలిగి ఉండండి. దేవుడు మీ జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. యోబు విషయంలో కూడా మనం చూస్తే, యోబుకి మరి పిల్లలు చనిపోయారు, కుటుంబం అంతా పోయింది, ఆస్తి పోయింది, పొలాలు పోయాయి, ఇదిగో ఉన్న పశువులన్నీ పోయాయి, చివరికి ఆరోగ్యం కూడా పోయింది, ఆఖరికి తన భార్య వచ్చి ఎందుకు వచ్చిన బతుకయ్యా ఇది, దేవుని దూషించి చచ్చిపోయింది. ఇన్ని పోయినా పరిస్థితులు ఎలా మారినా ఒకప్పుడు యోబును పొగిడినవారే ఈ రోజున అతన్ని కించపరుస్తున్నా, ఒకప్పుడు యోబు మీద ఆధారపడిన వాళ్ళు ఇప్పుడు యోబును తిడుతూ ఉన్నప్పటికీ కూడా అతడు నిరీక్షణ మాత్రం వదిలిపెట్టలేదు. నిరీక్షణ మాత్రం అతను విడిచిపెట్టకుండా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే విశ్వాసంతో ముందుకు సాగాడు. మనం చూసినట్లయితే యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. లాస్ట్లో రాయబడుతుంది కదా 42:10 యోబుకి దేవుడు ఏం ఇచ్చాడంట, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. కోల్పోయిన ప్రతి ఒక్క ఈవులకి ప్రతిగా రెండంతలు దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే యోబు నిరీక్షణ కలిగి దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజున మన పరిస్థితులు ఎలాగున్నా, మన స్థితిగతులు ఎలాగున్నా సరే నిరీక్షణ కలిగి మన దేవుని విడిచిపెట్టే వారిగా మనము, విడిచిపెట్టిన వారిగా మనం ఉండాలి. మన నిరీక్షణ కలిగి మనం ముందుకి సాగిపో, తొందరపడకూడదండి, తొందరపడకూడదు, కృంగిపోకూడదు. నిరీక్షణ కలిగి మనం ఉంటే, విశ్వాసంతో ఉంటే, ఇదిగో నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను బలపరుస్తాడనే ధైర్యంతో మనం ఉంటే దేవుడు రెండంతలు మేలిస్తాడు. ఆయన హల్లెలూయా, రెండంతలు మేలిస్తాడు దేవుడు, రెండంతలు మేలు చేస్తాడు. కాబట్టి మనం కలిగి ఉండవలసింది ఏంటంటే నిరీక్షణ మనము కలిగి ఉండాలి. తర్వాత మనం చేయాల్సింది ఏంటి అని అంటే, చూడండి చివరి మాటలో, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ని స్తుతించేదను. హల్లెలూయా. ఆయన మన దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మన రక్షణకర్త, ఆయన మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలంట, స్తుతించాలి. అరే మేలు కలిగిన దేవుని స్తుతించాలి, కీడొచ్చిన దేవుని స్తుతించాలి. మేలు కలిగితే ప్రభువా నాకు ఈ మేలు చేసావు నీ కొందనాలు అంటూ దేవుని స్తుతించాలి. కీడు వచ్చినప్పుడు ప్రభువా నాకు ఈ కీడు వెనకాల ఏదోనో ఒక మేలు దాచుంచావు, అందుని బట్టి మీ కొందనాలు ప్రభువా అని మనమే దేవుణ్ణి స్తుతించాలి. మేలు కలిగినప్పుడు ఏమండి, మన దగ్గరికి ఎంతోమంది వస్తారండి, అందరూ నా వాళ్ళే, మేలు కలిగితే అందరూ మనవాళ్ళే. కానీ కీడు వచ్చినప్పుడు ఎవరైతే మన వెనకాల నిలబడతారో వాళ్ళే నిజమైన స్నేహితులు, బంధువులు. కొన్నిసార్లు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో తెలియజేయడానికే కొన్నిసార్లు దేవుడు మనలను శ్రమల మార్గంలో నడిపిస్తాడు. మనం నడిచే శ్రమల మార్గంలో నేనున్నానమ్మా భయపడకు, నేనున్నాను భయపడకు, ప్రార్థన చేస్తాం దేవుడు ఉన్నాడని ఎవరైతే ధైర్యపరుస్తారో వాళ్ళే మన నిజమైన స్నేహితులు, వాళ్ళే మన నిజమైన బంధువులండి. హల్లెలూయా. నిజం కొంతమంది ఏం చేస్తారో తెలిసే, డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అది కూడా సరైన పద్ధతి కాదు. భరోసా కావాలి మనకి, భరోసా కాల్సిన ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇచ్చి మన శ్రమల మార్గంలో ఎవరైతే మనకు తోడుగా నిలబడి ఒక మాట పలికి మనకు అండగా నిలబడతారో వాళ్ళే నిజమైన స్నేహితులు, బంధువులు. అలాంటి నిజమైన వాళ్ళు ఎవరో, అబద్ధమైన వాళ్ళు ఎవరో తెలియజేయడానికి కూడా కొన్నిసార్లు శ్రమల మార్గంలో దేవుడు మనలను నడిపిస్తాడు. కాబట్టి కీడొచ్చినా దేవానికి స్తోత్రం అనాలి, మేలు కలిగినా దేవానికి స్తోత్రం అనాలి. ఎందుకనంటే కీడు వెనకాల మేలు దాచే దేవుడు, కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు. కాబట్టి కీడు వచ్చిందని కృంగిపోకుండా, భయపడిపోకుండా, ఏమండి తొందరపడకుండా మనం కీడు జరిగిన దేవుని స్తుతించాలి, మేలు జరిగిన దేవుని గొప్పగా స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, మనం ఏం చేయకూడదు, కృంగిపోకూడదు, తొందరపడకూడదు. మరి ఏం చేయాలి,
నిరీక్షణ కలిగి ఉండాలి. ఏటి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఆ రీతిగా మనం కృంగిపోకుండా, తొందరపడకుండా మరి దేవుని యందు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి నిత్యమైన స్తుతిద్దాం, రెండంతల మేలు పొందుకుందాం, రెండంతల దీవెనలతో దేవుడు మనందరినీ నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నాడు గనక మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, ఇది ఇంతవరకునైనా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని మీరు బలపరిచారు, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలుగా మేము ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. పరిస్థితులు ఎలాగున్నా, స్థితిగతులు ఏవైనప్పటికీ కూడా అయ్యా మేము కృంగిపోకుండా ధైర్యంగా ఉండడానికి కృప చూపండి. శ్రమ దినమున నీవు కృంగిన ఏడల చేతగాని వాడవుతావు అన్నాం. నేను చేతగాని వారిగా మమ్మల్ని మీరు చేయలేదు ప్రభువా. అయ్యా మేము రోషం కలిగిన నీ బిడలమునైనా మేము చేతగాని వరం కాదు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ఎదిరించి పోరాడే శక్తిని దేవా, ఆ యొక్క బలమైనటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయి. మనం ప్రార్థన చేస్తున్నాం అయ్యా, ఏ విషయంలో కూడా మీరు తొందరపడొద్దంటున్నారు నాయనా. యాస్ ప్రభా, తొందరపడితే దారి తప్పిపోతాం నాయన. తొందరపడితే ప్రభా అయా ఇదిగునైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. తొందరపాటులోనే మా జీవితాలు మేము పాడు చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి తొందరపడకుండానైనా ఏ పరిస్థితులు ఎలాగున్నా నిదానంగా ఆలోచించి ఆ పరిష్కైనా ఆ సమస్యకి నిదానంగా పరిష్కరించుకునేటువంటి ఆ జ్ఞానమును, సామర్థ్యాన్ని దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా అదేవిధంగానైనా కృంగిపోకుండా, తొందరపడకుండా దేవా ఇదిగునైనా మాకు ధైర్యాన్ని ఇవ్వండి, బలము దయచేయండి తండ్రి. నీకు వందనాలు దేవా. ఇదిగో ప్రభు, నీ అందు నిరీక్షణ కలిగి నా దేవా నీవు మమ్మల్ని విడిచిపెట్టవో, నువ్వు నమ్మదగిన వాడు నాయనా, మమ్మల్ని ప్రభా విడిచిపెట్ట చేయబట్టి నడిపించే దేవుడు అని నీ అందు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోయే కృప దయచేయండి. అయా కీడొచ్చిన మేలొచ్చిన దేవా సమస్తం నీకే వందనాలు ప్రభు అని నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. ఆ రీతిగా కీడుకి మేలుకి నేను స్తుతిస్తూ నిరీక్షణ కలిగి జీవిస్తూ రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదాన్ని నీ నుండి మేము పొందుకునే కృపా భాగ్యం మందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ యొక్క వాక్యమును బట్టి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. రెండంతల మేలు బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఈ వాక్యం వింటున్న వారిని, చూస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోకుండా, తొందరపడకుండా నీ అందరి నిరీక్షణ కలిగి అయా ఇదిగో ప్రభువా విశ్వాసంతో కీడికి మేలుకి నేను స్తుతిస్తూ రెండంతల ఆశీర్వాదం దీవెన పొందుకునే కృపా భాగ్యం ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. మా కాలనీ అంతటి మార్చండి, మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి. అయాదిగో నేను నీకు స్తోత్రాలు, దీవించండి ప్రభా. మా యొక్క నేను సంఘమును కూడా జ్ఞాపకం చేసుకున్నాను. అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరిచి నూతనాత్మల సంఘానికి దయచేయండి. వస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మేలు చేయచండి. ఇదిగో ప్రభా, నేను మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకెన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. ఈ మందిరపు అవసరతలన్నీ కూడా ప్రభా తీర్డానికి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ కూడా మీరే సమకూర్చండి. నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఇదిగో ప్రభా, మరి ఈ వాక్యం చేత మేము నైనా దీవించబడి నీ మేలులు రెండంతలుగా పొందుకునే కృప భాగ్యం అందరికీ దయచేయమని. ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో వారి కుటుంబాల్లో సమాధానము, దీవెన దయచేయండి దేవా. ఎవరైతే అప్పుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు వారి కుటుంబంలో గొప్ప కార్యములు మీరు జరిగించండి. సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తాను. గృహం లేని వారికి గృహం దయచేయండి, స్థలం లేని వారికి స్థలం దయచేయండి, వాహనాలు అవసరమైన వారికి వాహనాలు దయచేయండి, పనులు లేని వారికి పనులు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి, గర్భవతులకు సులువైన కానుపు దయచేయండి. అయాదిగో చండి బిడ్డ తల్లికి, ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపను బట్టి ప్రతి బిడ్డని కూడా మీరు బలపరచి దీవించండి. వారి అవసరత్ అన్నీ తీర్చండి. చదువుకునే బిడ్డలకు నీ తొలి నీ తెలివిని, జ్ఞానమును దయచేయండి. యవన బిడ్డలను రక్షించండి, నీ సన్నిధికి నడిపించండి. ఇదిగో నేను పురుషులను, స్త్రీలను దీవించండి. విధురాల పక్షం నీ సహాయం ఉంచండి. అయా వృద్ధులకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపను బట్టి బలపరచమని. ఇంకేమైనా అడగవలసిన విషయాలు మేము మర్చిపోయిన మీరు జ్ఞాపకం చేసుకోమని. మా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను నా ప్రియపరులకు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చెప్పు, సిలువ రక్తమే చెప్పు, ప్రభు యేసు సంపూర్ణ విజయం.
అపవాదికరంత నాశనం కలగనగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసి మనకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక కీనిస్తూ తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం దీవెన కూడున మనకును మన కుటుంబాలకును సంఘానికి సకల పరిశుద్ధులకు సదాతోడే నడిపించి దీవించి ఆదరించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.